వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈ కాలంలో ఇల్లు కొనాలి అంటే అందరం కూడా ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ విల్లాలో ఉండాలి అనుకుంటున్నాం కానీ సిటీలో ఎక్కడ దొరుకుతున్నాయి విల్లాసు కదా కానీ ఓఆర్ఆర్ దగ్గర మాత్రం అతి తక్కువ ధరలకి మనకి అందుబాటులో దొరుకుతున్నాయి అంటున్నారు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇమామ్ గారు సో మరి అసలు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి అలాగే మరి ఇప్పుడున్న విల్లాస్ ఎక్కడున్నాయి అసలు ప్లాట్స్ కూడా కొనుక్కోవచ్చా ఈ వివరాలన్నీ కూడా లొకేషన్తో సహా అన్నీ ఇవాళ తెలుసుకుందాము ముందైతే పలకరించేద్దాం నమస్తే ఇమామ్ గారు నమస్తే అండి ఐ డ్రీమ్ వ్యూవర్స్కు అందరికీ నమస్కారం ఇమామ్ గారు ముందుగా అసలు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎన్నో ఇయర్స్ నుండి కూడా రియల్ ఎస్టేట్లో ఉంది కాబట్టి ఒకసారి మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ కోసం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా గ్రేటర్ ఇన్ఫ్రా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉమెన్స్ డే రోజు వెంచర్ లాంచ్ చేయడం జరిగింది గ్రేటర్ ఇన్ఫ్రాని స్థాపించడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఈ రోజు వరకు సిటీ నలుమూలలో హైదరాబాద్ నలుమూలల్లో ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో ఒక పంతొమ్మిది వెంచర్స్ కంప్లీట్ అయినాయి ఇరవై వెంచర్గా గ్లో కొంపల్లి కౌంటీ త్రీని సిటీకి దగ్గరలో విల్లా ప్రాజెక్ట్ దగ్గరలో కొంపల్లికి నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ గ్రోత్ కార్డ్ ఆనుకొని పద్దెనిమిది ఎకరాల మెగా వెంచర్ని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నుంచి చాలా మందికి కూడా లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎక్కడన్నా ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా కూడా సో కోంపల్లి కౌంటీ త్రీ అనేది చుట్టుపక్కల ఎటువంటి లొకేషన్ ఉన్నాయి అసలు ఆ హైలైట్స్ ఏంటో ఒకసారి చెప్తారా సిటీకి హైదరాబాద్కు నార్త్ భాగంలో కొండలకాయ మేడ్చల్ జంక్షన్లో ఐటీ ప్రాజెక్టు నియర్ బై సుచిత్రకు ఒక టెన్ మినిట్స్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ గ్రోత్ కార్డర్కు ఆనుకొని విల్లాస్కు అనుకూలమైన ప్రాజెక్టులు అంటే నియర్ బై ఆల్రెడీ విల్లాసు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఆల్రెడీ లీవింగ్ ఉన్నారు ఆ విల్లా లీవింగ్కు మన ప్రాజెక్టుకు జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనం ఎయిటీన్ ఏకర్స్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్రాజెక్టుని లాంచ్ చేయడం జరిగింది ఫుల్లీ హెచ్ఎండి అప్రూవల్తో రేర్ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము ఇన్ షార్ట్ పీరియడ్లో ఫైనల్ యో ట్రాంగానే ఎవరైతే కస్టమర్స్ విల్లా కట్టుకుని ముందుకు వస్తున్నారో బుకింగ్ చేస్తున్నారో వాళ్ళకు హెచ్ఎండి ఫైనల్ రాగానే హెచ్ఎండి మన విల్లా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో పద్దెనిమిది ఎకరాలు అంటున్నారు కదండి సో వీటిని ప్లాట్స్ మేము హెచ్ఎండి లేవటో విత్ ఓపెన్ ప్లాట్ పర్మిషన్కి వెళ్ళాము ఆల్రెడీ హెచ్ఎండి ఎల్పీ నెంబర్ వచ్చింది ఓపెన్ ప్లాట్స్ తోటి కస్టమర్స్ టూ సిక్స్టీ ప్లాట్స్ వచ్చినాయి ఎయిటీన్ ఎకర్స్ లో ఎవరైతే ఉన్నారో విల్లా కట్టుకోవడానికి వాళ్ళకు ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాము ప్లస్ విల్లా నియర్ బై రెండు రెండున్నర కోట్లు అమ్మే ప్రాజెక్ట్ దగ్గరలో మేము నైన్టీ నైన్ లాక్స్ కే నూట అరవై ఏడు డూప్లెక్స్ హౌస్ త్రీ బిహెచ్కే నైన్ లాక్స్ అందిస్తున్నాం సో అంటే ఇల్లు కట్టుకునే శ్రమ కూడా మనం పడాల్సిన అవసరం లేదు కస్టమర్ కు ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపెనీ తరపునంతా మేమే చూసుకుంటాము ఇల్లా కట్టిస్తాము ప్లస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ బ్యాడ్మింటన్ కోర్టు క్రికెట్ నెట్టు ఎల్డర్స్ పార్క్ ఇవన్నీ మేము కొంపల్లి కౌంటీ త్రీలో ఇవ్వడం జరిగింది అయితే కోంపల్లి కౌంటీ త్రీ మీరు చెప్తున్న ఏరియాని కొంచెం అటు ఇటుగా ఎడ్యుకేషనల్ హబ్ కూడా అని అంటూ ఉంటారు నియర్ బై పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి మరి మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేడ్చల్ అండ్ కొంపల్లి నియర్ బైలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అంటే మేము తీసుకునే ప్రాజెక్ట్ దగ్గరలో బై అన్ని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ ప్లస్ మెడికల్ అండ్ అన్ని కస్టమర్కు ఏ విధమైన మినిమం ఫెసిలిటీ ఉన్నాలో అవన్నీ మన ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయి కాబట్టి కొంపల్లి కౌంటీ త్రీలో తీసుకున్న ప్రతి కస్టమర్కు సరౌండింగ్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది ప్లస్ ఉండటానికి నివాసయోగ్యంగా అనుకూలంగా మన ప్రాజెక్ట్ ఉంది కొంచెం దూరంగా ఉంది కదా మనం ఇప్పుడే నివాసం ఉండొచ్చా ఇన్వెస్ట్మెంట్ లో తీసుకోవాలా అని కాస్త డౌట్లు చాలా డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళకి మీరు ఏం అంటే యాక్చువల్ ఏంటంటే ప్రాపర్టీ ఎలా ఉండాలంటే లైక్ గోల్డ్ లెక్క జనరల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అంటే సిటీకి చాలా దూరంలో ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉండి సిటీకి దగ్గరలో ఉంటే ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినా లేదు లేదు విల్లా కట్టుకుని ఉన్నా కస్టమర్కి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మంచి బెనిఫిట్ వస్తుంది ఎక్కడో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బెనిఫిట్ వచ్చి దూరం తీసుకునే బదులు నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ పీరియడ్లో కస్టమర్కు రేట్లు పెరుగుతాయి ఓకే సో ఇప్పుడు కోంపల్లి కౌంటీ త్రీ తీసుకుంటే కనుక ఆల్రెడీ లాంచ్ లాంచింగ్ రోజే చాలా ప్లాట్స్ అలాగే విల్లాస్ కట్టుకోవడానికి కూడా చాలా మంది కొనుక్కున్నారు అని విన్నాం సో ఇప్పుడు అవైలబుల్ గా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి టూ సిక్స్టీ ప్లాట్స్ లాంచింగ్ రోజే మేము యాభై ప్లాట్లు అమ్మాము విల్లాస్ కూడా బుక్ అయినాయి ఇంకా దగ్గర దగ్గర మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెంటర్ ఉంది ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది రోడ్ స్టార్ట్ అయినాయి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఈ వెంచర్ని ఫైనల్ రోడ్ కూడా తీసుకొస్తాం ఫైనల్ రోడ్ రాగానే వీళ్ళది కన్స్ట్రక్షన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఎవరైనా మనం కొనుక్కోవాలి అనుకుంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి లోన్ ఫెసిలిటీస్ లాంటివి ఇవ్వడం జరుగుతుందా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి ఓపెన్ ప్లాట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అదే విల్లా అయితే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ మేము అరేంజ్ చేస్తున్నాం లోన్ ఫెసిలిటీ కంపల్సరీ హెచ్ఎండి విత్ రేరాగానే ఏ కస్టమర్ వితౌట్ బ్యాంక్ లోన్ వెళ్ళరు బ్యాంక్ లోన్ వెళ్తే కస్టమర్ కూడా బెనిఫిట్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా బ్యాంక్ వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాతనే బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అవుతుంది అందుకని ప్రతి కస్టమర్కి మేము చెప్పింది ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే కస్టమర్కి చాలా బెనిఫిట్ కాబట్టి అందరికీ ఆ ఫెసిలిటీ మనం ఇస్తున్నాము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాం ప్లాట్స్ ఇచ్చినప్పుడు ఎమ్యూనిటీస్ గురించి చూసుకోరు కానీ హౌజెస్ విల్లాస్ అప్పుడు ఎమ్యూనిటీస్ మాత్రం ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు సో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి ఈ రోడ్లు క్లబ్ హౌస్ కాకుండా ఎమ్యూనిటీస్ జనరల్గా ఓపెన్ ప్లాంటింగ్ అయితే ఓన్లీ హెచ్ఎండి నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ చేస్తాం రోడ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ మినిమం నీడ్స్ మేము ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్స్ ప్లస్ విల్లాస్ కూడా కడుతున్నాం కాబట్టి క్లబ్ హౌస్ ఇస్తున్నాము అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాము విల్లాలో ఏ ఫెసిలిటీస్ ఉందో మనం ఈ వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము క్రికెట్ నెట్ అయింది క్లబ్ హౌజు అవుట్డోర్ గేమ్స్ బ్యాడ్మింటన్ కోర్టు ఎల్డర్స్ పార్కు చిల్డ్రన్స్ పార్కు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఏరియా వాటర్ ట్యాంక్ ఇవన్నీ విల్లాలో ఏమేమి ఇస్తున్నామో విల్లా డెవలప్మెంట్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తామో ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ ప్లస్ విల్లాస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మా బ్రోచర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఇచ్చే డెవలప్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా విల్లాల్లో నివాసయోగ్యమైన డెవలప్మెంట్స్ ఎమ్యూరిటీస్ ఈ కొంపలి కౌంటి త్రీలో ఇస్తున్నాం సో ప్లాట్స్ కొనే వాళ్ళకి కూడా అవే బెనిఫిట్స్ రావడం అనేది ఇంకొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి కరెక్ట్ సో ఇంకొక విషయం ఏంటి అంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ఉన్నా కూడా ఎంత త్వరగా మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది ఎంత త్వరగా చుట్టుపక్కల ఏరియాలు మనకి డెవలప్ అవుతాయి అనే ఒక పాయింట్ కూడా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు సో ఆ విషయం గురించి మీరు ఏం చెప్పారు కొంపలి క్వండి త్రీ అనే ప్రాజెక్టు విల్లాస్కు ఆల్రెడీ లీవింగ్ ఉండే ఏరియాలో హైయెస్ట్ కాస్ట్లీ విల్లాస్ సిక్స్ క్రోర్స్ టు ఎయిట్ క్రోర్స్ విల్లాస్ రెండున్నర నుంచి నాలుగు కోట్లు నియర్ బై మన ప్రాజెక్ట్ జస్ట్ అవుటరింగ్ ఇన్సైడ్ అన్ని విల్లాస్ అండ్ లీవింగ్ ఉంటున్నారు మన ప్రాజెక్ట్ అవుటరింగ్ గ్రోత్ కార్డ్ కానుకొని ఉంది అందుకని మేము ఆల్రెడీ ఫైనల్ వేడ్ వచ్చి విల్లాస్ కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఆ ఏరియా కూడా ప్యాక్ అయిపోతుంది మా నియర్ బై మా వెంచర్ కానుకొని ఒక ఫార్టీ ఏకర్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే సిటీకి చాలా దూరం కాదన్నాడు సిటీకి నియర్ బై దొలార్దాని దాబాకు మన ప్రాజెక్ట్ ఆరు కిలోమీటర్లు ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన ప్రాజెక్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అంటే నియర్ బై ఉంది కాబట్టి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఒకటే ఒకసారి సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు సిటీకి దూరం ఉందా దగ్గరలో ఉందా మీకే తెలుసు అందుకని ఒకసారి సైట్ విజిట్ చూసి సరౌండింగ్ వెంచర్స్ని ఏం చేస్తున్నారు ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయి వీళ్ళ ఏం రేట్ అమ్ముతున్నారు మేము ఏమేమి రేట్ అమ్ముతున్నాము ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఫైనల్గా డిసిషన్ తీసుకోవచ్చు కొనాలా కొనొద్దా అందుకని సిటీకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం జనరల్గా అవుటరింగ్కు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు త్రిబులార్కు దగ్గరలో వెంచర్స్ ఉన్నాయి మౌటరింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుటరింగ్కు మేడ్చల్ జంక్షన్ కొండలకాయ ఐటీ పార్క్ నియర్ బై ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ప్లస్ రెండు ఎగ్జిట్లకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంది డైరెక్ట్ హండ్రెడ్ ఫీట్ దొలారి దాని నుంచి మన ప్రాజెక్ట్ ఎదురుగా హండ్రెడ్ ఫీట్ రోడ్ పోతుంది మున్సిపాలిటీ లిమిట్లో ఉంది మేడ్చల్ మున్సిపాలిటీలో మన రెవెన్యూ నెంబర్స్ సర్వే నెంబర్స్ ఉన్నాయి అంటే విలేజ్ గ్రామ పంచాయతీ కాకుండా మున్సిపాలిటీ లిమిట్లో ఉంది కాబట్టి ప్లస్ సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఔటరింగ్ రోడ్ గ్రోత్ కార్డు ఆనుకొని ఉంది కాబట్టి ఎటు చూసినా కానీ ఏవిలో చూసినా కానీ మీకు దూరమైన ప్రాజెక్ట్ కాదు ఇది సిటీలో నియర్ బై ప్రాజెక్ట్ వితిన్ టూ త్రీ ఇయర్స్లో ఆల్రెడీ విలాసులు కలిసి వెళ్తుంది అందుకని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సో గారు మీరు చెప్పింది నచ్చి ఇమాబల్లి కౌంటీ త్రీలో ప్లాట్ కానివ్వండి విల్లా కానివ్వండి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి మాది మూడు బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్లో హెడ్ ఆఫీస్ ఉంది తార్నాకలో ఒక బ్రాంచ్ ఉంది అప్షలో ఒక బ్రాంచ్ ఉంది మా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డాట్ కొడితే వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లో మొత్తం మేము చేసిన ప్రాజెక్ట్స్ ఏం చేసాము డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చాము అన్నీ అందులో ఉంటాయి ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఉంటాయి బ్రోచర్ ఉంటుంది ఎవరన్నా కొంపల్లి కౌంటీ త్రీలో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కొంపల్లి క్వంటీ త్రీలో ఫేస్బుక్లో కానీ వెబ్సైట్లో కానీ సర్జేసిన మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి కొంపల్లి కౌంటీ త్రీ తోటి అందులో చూసి మమ్మల్ని అప్రోచ్ కావచ్చు సైట్ విజిట్ చేసి సైట్ నచ్చితేనే డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఓకే సో చాలా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా సైట్ విజిట్ చేసి డాక్యుమెంటేషన్ అంతా మీకు అఫోర్డబుల్గా మీకు కరెక్ట్గా అనిపిస్తేనే బుక్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు డెఫినెట్గా ఎవరైనా సరే మన సిటీకి దగ్గరగా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవుతారు అండ్ అలాగే కోంపల్లి కౌంటీ త్రీ సక్సెస్ఫుల్ అయింది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మా ఐ డ్రీమ్ వ్యూస్ కోసం అందించినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి